45 రోజుల పాపని మనం చాలా అపురూపంగా కందిపోతుందేమో పట్టుకుంటే అనేటట్టుగా చూస్తాం. కానీ 45 రోజుల పాపకి యూట్రస్ ఆపరేషన్ చేశారు ఈ హైటెక్ సిటీలోని మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు అందులో మనకి ప్రముఖ పీడియాట్రిషియన్ మధుమోహన్ సార్, అలాగే మన ప్రముఖ గైనకాలజిస్ట్ వరలక్ష్మి మ్యామ్ కూడా ఉన్నారు, అలాగే వాళ్ళకి అసిస్టెడ్ చేసినటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. అసలు ఒక 45 డేస్ పాపకి ఈ ఆపరేషన్ ఎలా నిర్వహించారు అవన్నీ వినడానికే సార్ నిజంగా అసలు ఏం అడగాలి అర్థం కాలేనట్టుగా అందరూ షాక్ అవుతారు. ఫస్ట్ ఒక 45 డేస్ పాపకి ఆపరేషన్ అంటే అసలు ఇష్యూ ఏంటి అనేది మీరు ఎలా తెలుసుకున్నారు? అది ఏమని చెప్పచ్చు మీరు ఆ ఇష్యూని? పేరెంట్ కానీ ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చారో మీలకనే కంగారుగానే ఉన్నారన్నట్టు. పేరెంట్స్ కానీ వాళ్ళకి అసలు అవగాహన లేదు. అంటే నార్మల్గా ఒంటెలు పోస్తుంది, బాగానే ఉంది, కానీ కడుపుబ్బరం ఉంది, వామిటింగ్ అవుతుంది, జ్వరం వచ్చిందనే వచ్చారంతే. ఇనిషియల్గా అసెస్మెంట్ చేసినప్పుడు మా పీడియాట్రిక్ టీమ్ కానీ ఇదంతా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కాబట్టి వాళ్ళకి కానీ అవగాహన లేదు ఇంత మేజర్ కేసు మన దగ్గర ఇట్లా అడ్మిట్ అవుతున్నారు అని చెప్పేసి. వాళ్ళు 2-3 దగ్గరలో పోయారు, ఐడెంటిఫై చేయడం వాళ్ళకి కాలేదన్నట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే పర్సనల్గా ఎవాల్యుయేట్ చేయడం స్టార్ట్ అయ్యిందో అండ్ దెన్ అప్పుడు స్కానింగ్ చేసినా కానీ వాళ్ళకి అంత క్లారిటీ లేదన్నట్టు. అప్పుడు మనం మళ్ళీ స్పెషల్గా సిటీ స్కాన్ చేసి 125 లేసర్లు ఎప్పుడైతే పోయామో అప్పుడు దే వర్ ఏబుల్ టు రీకన్స్ట్రక్ట్ ద ఇమేజెస్ అన్నట్టు. ఎప్పుడైతే ఆ రీకన్స్ట్రక్షన్ ఇమేజెస్ జరగడం స్టార్ట్ అయిందో వాళ్ళు అప్పుడు చెప్పారు సార్ ఇది వెజైనా అనేది బాగా స్వెల్ అయ్యింది అని. సైమల్టేనియస్గా మేము ఇక్కడ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మాకు ఒకటే రంధ్రం కనపడుతుంది. ఒక్కోసారి ఒకటే రంధ్రం అంటే ఒంటెల రంధ్రం, పిల్లలు పుట్టే రంధ్రం కనపడతలేదు. అలాంటప్పుడు మా డెలయం ఏంటంటే పిల్లలు పుట్టే రంధ్రం ఏదన్నా ఒంటెల రంధ్రంలో పోయి జాయిన్ అయ్యిందా? సో ఇవన్నీ మేము రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. అవి కొన్ని మనము సిస్టోస్కోపీ అనేది చేస్తేనే కొన్ని రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్గా మాకు ఇనిషియల్గా మనం ఏదైతే చేసామో ఫస్ట్ అంటారు అనస్థీషియా, బేబీకి ఫస్ట్ మనం సిస్టోస్కోపీ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఈ ఒంటెల రంధ్రానికంటే ఈ బ్లాడర్కి కానీ లేకపోతే యురేత్రాకు కానీ ఈ వెజైనాకు ఏమాత్రం సంబంధం లేదని ఉంది. అప్పుడు వి స్టార్టెడ్ ఎవాల్యుయేటింగ్ ద వెజైనా వన్స్ అగైన్. అప్పుడు ఏదైతే సిటీ స్కాన్లో ఎప్పుడైతే మనకు వెజైనల్ డైలటేషన్ ఉందని చెప్పారో అప్పుడు ఇంత పెద్ద సర్జరీని మనము యూజువల్లీ సహజంగా మనం కడుపు ద్వారానే బయట పెట్టేస్తాం అన్నట్టు. అంటే దాన్ని వెజైనాస్టమీ అంటారు. అలా చేయకుండా ఆ ఓపెన్ అయిన కడుపులో ఓపెన్ అయిన విజయనను అక్కడి నుంచి మనం రీకన్స్ట్రక్ట్ చేసుకొని అప్పుడు వరలక్ష్మి మేడంను పిలిచి, అంటే షీఈ్ ఆల్సో సీనియర్ గైనకాలజిస్ట్, ఎందుకంటే ఆ ప్రిసిషన్ రావాలా లోపల నుంచి మనము ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి ఆ సెంటర్ పాయింట్కి ఇద్దరం సీనియర్ సర్జన్స్ ఉంటేనే చేయగలుగుతాం. అలా కాంబినేషన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టే ఆ ప్రైమరీ విజయనల్ రీకన్స్ట్రక్షన్ అనేది మేము చేయగలిగినాం సక్సెస్ఫుల్గా. మేడం, మీరు కూడా ఒక ప్రముఖ గైనకాలజిస్ట్గా ఎన్నో కేసెస్ చూసుండొచ్చు, మోర్ ఓవర్ ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇష్యూస్ చూసుండొచ్చు, కానీ అది కూడా 45 డేస్ బేబీకి మీరు ఆ ఇష్యూ గమనించినప్పుడు మీరు ఏమనుకున్నారు? అలాగే అదర్ ఫర్దర్గా వాళ్ళకు వచ్చే ఇష్యూస్ గురించి కూడా మీరు ఏం చెప్తారు? అంటే 45 డేస్ బేబీకి ఆపరేషన్ చేసేసారు, సో అందరికీ ఏమనిపిస్తుంది అని అంటే తర్వాత ఇష్యూస్ ఉండకపోవచ్చా, లేకపోతే అంటే మెయిన్గా వాళ్ళ పేరెంట్స్కి అయిపోయింది సెట్ అని అనిపిస్తుంది, బట్ ఫర్దర్గా అదర్ పేరెంట్స్కి కూడా మీరు ఏం చెప్తారు? యా, యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషను వెజైనా క్లోజ్ అయిపోవడం, పుట్టుకతో ఈ ప్రాబ్లం ఉండడం మామూలుగానే మనం చూసేది అరౌండ్ 13 ఇయర్స్ 14 ఇయర్స్, ఎప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది కానీ వాళ్ళకి పీరియడ్ ఫ్లో అనేది ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్లో స్కాన్ చేసినప్పటికీ అప్పటికి లోపల కలెక్షన్ ఉంది, దానివల్ల మనం ఇవాల్యుయేట్ చేస్తూ కింద ఎగ్జామిన్ చేసినప్పటికీ వెజైనా అనే ఓపెనింగే లేదు అని తెలుసుకుంటాం. కానీ ఇలాంటి ఫస్ట్ ఆఫ్ అ కైండ్ సిచ్యువేషన్, 45 ఇయర్స్ ఓల్డ్ బేబీకి అంత పెద్దగా డైలేట్ అయిన వెజైనా విత్ లాట్ ఆఫ్ సెక్రీషన్స్, అంటే లోపల ఉండే సెక్రీషన్స్ కూడా బ్లడీ డిశ్చార్జ్ లాగా, ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్ లాగా ప్రెజెంట్ అయినది, ఫస్ట్ ఆఫ్ అ కైండ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ అయిన బేబీకి అది డ్రెయిన్ అవ్వకుండా ఆ సర్జరీ కంప్లీట్గా చేయకుండా ఉంటే అది ఫ్యూచర్లో మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో సర్ తీసుకున్న డిసిషన్ ఏమంటే ఆన్ టేబుల్ ఐడెంటిఫై చేయడము, ఐడెంటిఫై చేసిన తర్వాత అది ప్రైమరీ కింద ఎలా నార్మల్ ఓపెనింగ్ ఉంటుందో ఆ ప్లేస్లోనే ఓపెన్ చేసి మనం డ్రెయిన్ చేద్దాము. అంటే ఆ ఇష్యూని వాళ్ళ పేరెంట్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు? అంటే వాళ్ళకి అర్థం కావు కదా ఇంతకన్నా అంత చిన్న పాపకి ఆపరేషన్ అంటే వాళ్ళకి, అంటే పిల్లలు పుట్టరా మా పాపకి తర్వాత అనేది కూడా ఒకటి ఉండుంటుంది కదా వాళ్ళకి. నేచర్ ఎలా అంటే మనం ఒక ప్యాసేజ్ అనేది నార్మల్గా క్రియేట్ చేసినప్పుడు అది నార్మల్ స్ట్రక్చర్స్
లాగానే తయారవుతుంది. బట్ ఎంత ఫంక్షనాలిటీ వైజ్ అది ముందుకెళ్ళి బేబీకి అది ఓపెనింగ్ అనేది క్లియర్గా ఎలాగ నార్మల్ లేడీస్కి ఉండే ఓపెనింగ్ అంతా ఉంటుందా లేదా అనేది టైం అనేది డిసైడ్ చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొసీజర్స్ అండ్ సర్జరీస్ అండ్ అవుట్కమ్ కూడా బాగానే ఉంటుంది. బట్ యాజ్ సర్ సెడ్ కొంచెం మనం ఇవాల్యుయేట్ చేస్తూ వెళ్ళాలి. ఇయర్లీ విజిట్స్ ఉంటాయి, ప్యూబర్టీ టైంలో తనకి స్ట్రక్చర్స్ ఎలా రీమాడల్ అవుతాయి, ఎలాగ నార్మల్ స్థితికి వస్తాయి అనేది చూసుకోవాలి. దట్ టైమ్ ఇల్ ఓన్లీ టెల్. యూజువల్గా ప్రాబ్లమ్స్ రాకూడదు. అండ్ దేర్ ఆర్ అదర్ సర్జరీస్, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంకో సెకండ్ సర్జరీ చేసి క్లియర్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు క్లియర్గా అడగాలి అని అంటే ఓపెన్గా మీకు అది డేర్ అని అడగచ్చా? అంటే 45 డేస్ పాపకి, అండ్ వాళ్ళకి ఇచ్చే ఎనస్థీషియా కూడా మీరు ఏ మోతాదులో క్వాంటిటీ కొలుచుకొని ఇస్తుంటారు వాళ్ళకి? యా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే డేరింగ్ కింద ఎక్కువ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ ఛాలెంజింగ్ టు ద బేబీ, ఛాలెంజింగ్ ఫర్ అస్. అండ్ బేబీకి మనం ఎలాంటి బెనిఫిట్ ఇవ్వగలుగుతాం, మన ఎక్స్పీరియన్స్ను ఈ యొక్క సీనియారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ కంఫర్ట్ జోన్కి ఎలా తీసుకెళ్తాం, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకు విజయనాష్టమి అని ఇక్కడ పెట్టినా జనాలు నలుగురు ఏమనుకుంటారు? సో ఈ సోషల్ స్టిగ్మా ఉంటుంది, అన్ఎడ్యుకేటెడ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు మనం ఒక ప్రైమరీ విజనల్ రీకన్స్ట్రక్షన్ చేస్తే ఆ సంతోషమే వేరే. రెండోది సొసైటీలో ఏమని చెప్పుకుంటారు వాళ్ళు, మా పాపకు పిల్లలు పుట్టారు అందరం లేదంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టే మ్యారేజెస్ అలయన్సెస్ కావచ్చు. సో ఇలాంటివి ఒక 100 క్వశ్చన్స్ వర్ గోయింగ్ ఆన్ ఇన్ దర్ మైండ్. దే వర్ నాట్ రెడీ టు బిలీవ్ ఇనిషియలీ నా పాపకి ఇలా జరగచ్చు అని. సో ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు రియలైజ్. అండ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ మేము ఎక్కువ చేయాల్సి వచ్చింది, లేదమ్మా ఇలా ఉందని కొన్ని డయాగ్రామ్స్ చూపించడం కానీ ఇనిషియల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళకి కానీ మేము గట్టిగా చెప్పలేకపోతాం ఇలాంటి సర్జరీని నేను చేస్తానని చెప్పేసి. కడుపు ఓపెన్ చేసిన తర్వాత దాని కండిషన్స్ బట్టి మనం ఎంత త్వరగా వస్తే బయటకు రావాలనేది. అలాంటి సందర్భాల్లో ఒక మంచి పీడియాట్రిక్ అనస్థీషియా బ్యాకప్ ఉంటే మర్చిపోతాం, మర్చిపోయి మనం సర్జరీ పైన ఒక్కటే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. దాంతో ముఖ్యంగా ఏంటంటే ఆ బేబీకి స్పైనా బైఫిడ్ అంటే స్పైనల్ కార్డ్ కొంచెం లైట్గా డ్యామేజ్ అయింది అన్నట్టు. అలాంటి బేబీస్కి కార్డల్ అనస్థీషియానే అంత ఈజీగా ఇవ్వలేమండి. సో కార్డల్ అనస్థీషియా అంటే ఏంటంటే బేబీకి ఇక్కడైతే బొడ్డు నుంచి కిందకి ఇచ్చే మందు మోతాదుల్లో నొప్పి అనేది ఉండదు అన్నట్టు. ఎప్పుడైతే బేబీకి నొప్పి అనేది ఉండదో అనస్థీషియా రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువలో వాడతారన్నట్టు. సో ఇవన్నీ ఏంటంటే వెయిట్ పైన, మోర్ ఇంపార్టెంట్ ఈజ్ బేబీ వెయిట్ ఈజ్ ఓన్లీ 3 కేజీస్. సో మన ఫోన్ కింద కొంచెం బరువు ఉంటుంది బేబీ అంతే. అలాంటి బేబీకి చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అండి అంతే. అంత డిఫికల్ట్ ఉన్న టైంలో మీరు స్టిచ్చింగ్స్ వేసేటప్పుడు కానీ అతను 5 అవర్స్ లిటరలీ 5 అవర్స్ చేశామని మీరు ఇందాక చెప్తున్నారు కదా, 5 అవర్స్ వితౌట్ డిస్ట్రాక్షన్ ఒక 45 డేస్ బేబీకి చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పొచ్చు కదా. సో ఇటువంటి ఇష్యూస్ మోస్ట్లీ ఎక్కువగా జెనెటికల్గా వస్తుంటాయని అనుకోవచ్చా, లేకపోతే ఏమన్నా ఐ మీన్ వాళ్ళ మదర్ బేబీని క్యారీ చేసేటప్పుడు తీసుకునే కేర్ ఉంటాయి కదా, ప్రికాషన్స్ ఉంటాయి కదా, వాటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అని అంటారా? ఈ మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఇది యూజువల్లీ ఏంటంటే విలేజెస్లో మదర్ ఏదో తప్పు చేసింది కాబట్టి ఇలా జరుగుతుందని ఒక అపోహ ఉంటుంది, అదంతా రాంగ్ అండి. అది ఇది జస్ట్ కంజనెంటల్ అనాటామికల్ డిఫెక్ట్ అంటాం. అంటే ఒక బేబీకి అనాటమీ డెవలప్మెంట్లో ఫర్ సమ్ అన్నోన్ రీజన్స్ రీకెనలైజేషన్ అనేది జరగదు అన్నట్టు. ఏదైతే లోపలున్న మిలోరియన్ ట్యూబ్స్ ఏదైతే ఉంటాయి, అంటే బేబీని ఫస్ట్ ఆడన మొగన డిసైడ్ అవుతాయి అన్నట్టు, ఒక 8వ వారం నుంచి 10వ వారం లోపల. ఎప్పుడైతే ఇది మగపిల్లడు కానీ ఆడపిల్ల కావాలని డిసైడ్ అయినప్పుడు ఈ ముల్లేరియన్ స్ట్రక్చర్స్ అనేది ఆడపిల్లలకు సంబంధించినట్టు కొన్ని హార్మోనల్ వేరియేషన్స్ వల్ల డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది బయటకు వచ్చిన టిష్యూస్తో వచ్చి రీకెనలైజ్ కావాలా, ఆ కెనలైజేషన్ అనేది జరగదు అన్నట్టు. సో అంతేగాని దీనికి ఏమాత్రం అనదర్ రీజన్స్ లేదు, దాన్ని కంజనటల్ అనాటమికల్ డిఫెక్ట్స్ అని అంటామండి. మేడం, ఇప్పుడు మీరు కూడా అదర్ ఐ మీన్ ఉమెన్కి కానీ అదర్ చిల్డ్రన్కి కూడా సజెస్ట్ చేస్తారు కదా చాలా వరకు, ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు కొంతమంది సేమ్ ఇప్పుడు అంటే డేర్ చేసి వాళ్ళ మదర్ వచ్చారు, మీరు కౌన్సిలింగ్ ఇచ్చారు, అదర్స్కి మీరు ఏం చెప్తారు ఇటువంటి కేసెస్ని మీరు వాళ్ళ సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంటాయి బేబీని చూసినప్పుడు కానీ, అలాగే కొంచెం పెద్దగా అయిన తర్వాత కూడా ఒకవేళ చిన్నప్పుడే రికగ్నైజ్ చేయలేకపోతే కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ సిమ్టమ్స్ని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అంటారు? యా, యూజువల్గా ఏమవుతుందంటే ఒక ఫీమేల్ బేబీ బర్త్ అయిన తర్వాత యూజువలీ 3rd డే ఆర్ 4th డే కొంచెం స్పాటింగ్ అనేది కనిపిస్తుంది.
సో అది చాలా ఆబ్జర్వేషన్తో చూస్తే మదర్ ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో యూజువల్గా ఈ స్పాటింగ్ అనేది అయినప్పటికీ వెజైనా అనేది ఓపెన్ ఉంది అని ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు టెలస్. బట్ అందరికీ ఇది స్పాటింగ్ కానీ కొంచెం బ్లీడింగ్ అనేది బేబీస్కి అవ్వదు. అండ్ యూజువలీ ఈ కండిషన్ బయటపడేది ఓన్లీ డ్యూరింగ్ ప్యుబర్టీ. మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీ మంత్ పీరియడ్ టైంలో కరెక్ట్గా ఎవ్రీ మంత్ డేట్కి కరెక్ట్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది, బట్ బ్లీడింగ్ అనేది కనిపించదు. పెయిన్ అనేది నార్మల్ పెయిన్ ఉండదు, సివియర్ క్రాంపీ పెయిన్ ఉంటుంది. అండ్ ఒక 2 డేస్ వరకు పేషెంట్స్ లైక్ బేబీస్ ఇబ్బంది పడతారు, స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉండొచ్చు వాళ్ళకి. డెఫినెట్గా ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. కడుపు నొప్పితో పేషెంట్స్ కూడా పిల్లల్ని తీసుకొని వస్తారు, తీసుకొచ్చి ఎవాల్యుయేషన్ చేసినప్పటికీ తెలుస్తుంది. స్కాన్ చేస్తే లోపల ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఉంది లేదా బ్లడ్ అక్యుములేషన్ ఉంది, అండ్ ఎవ్రీ మంత్ ఇట్లా ప్రాబ్లం వస్తుంది అన్నప్పటికీ అది ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మదర్స్ ఐడెంటిఫై చేసి పిల్లల్ని తీసుకొస్తే ఇవాల్యుయేషన్ చేయగలుగుతాము. దేర్ ఆర్ టెక్నిక్స్, సిటీ స్కాన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎంఆర్ఐ అవైలబుల్ ఉంది, లేదా పేషెంట్ని అనస్థీషియా ఇచ్చి ఎగ్జామినేషన్ కూడా చేయొచ్చు. సో అప్పుడు తెలుస్తుంది అన్నమాట. సార్, ఇప్పుడు మీకు ఈ ఆపరేషన్లో పర్ఫామ్ చేసినటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అండ్ వాళ్ళల్లో కూడా ఇటువంటి ఛాలెంజింగ్ ఆపరేషన్స్ ఇప్పటివరకు మీరు అందరిలో ఫేస్ చేసినవి ఏవేవి ఉన్నాయా? నా హోల్ ఓటీ టీంలో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సచ్ సర్జరీ అన్నట్టు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్కి వాళ్ళకి అది లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పోజర్ అన్నట్టు. ఇప్పుడు మేడం అయినా కానీ ఒక 13 ఇయర్స్లో 14 or 17 ఇయర్స్లో ఎక్స్పోజర్ కానీ, న్యూబార్న్లో ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్ అండ్ నోబడీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఇది ఫస్ట్ టైం అని అనుకోవచ్చా మనం? ప్రైమరీ వెజినల్ రీకన్స్ట్రక్షన్ చేయడం అనుకోవచ్చు అండి. సో ఫైనల్గా మీరు ఈ ఎక్స్పీరియన్స్లో మీరు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ మీకు చాలా తొందరగా తెలిసిందనే అనుకోవచ్చు కదా. సో మీరేమేమి నేర్చుకున్నారు ఈ ఆపరేషన్ చేసినప్పుడు? నేను ఈ ఆపరేషన్కి ఐఎమ్ ది ఎనెస్థీషియాలజిస్ట్ అంటే వి అలాంగ్ విత్ డాక్టర్ హర్షిత వీఆర్ ది ఎనెస్థీషియాలజిక్ టీమ్. సో మెయిన్గా ఏంటంటే ఇలాంటి పిల్లలు పుట్టిన పిల్లల్లో సర్జరీస్ అనేవి కొంచెం జాగ్రత్తగా చేయాలి, వీటికి ఎక్స్పర్టీస్ అవసరం, మంచి పీడియాట్రిక్ సర్జన్స్ బ్యాకప్తో. ఇంకోటి ఏంటంటే వీటికి మత్తు ఎలా ఇవ్వాలి అనేది ఇట్స్ ఎ ఛాలెంజింగ్ థింగ్. పుట్టుకతో కొన్ని బర్త్ డిఫెక్ట్స్తో వచ్చే వాళ్ళకి యూజువల్గా యూరోజెనైటల్ అబ్నార్మాలిటీస్ అంటాం. ఇలాంటి వాళ్ళకి స్పైన్ అంటే కింద పార్ట్ ఆఫ్ స్పైన్ అండ్ కిడ్నీస్ అండ్ జెనైటల్ ఆర్గన్స్, ఈ మూడిట్లో కూడా డిఫెక్ట్స్ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళలో అరుదుగా హార్ట్ డిఫెక్ట్స్, లంగ్ డిఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి మత్తు ఇవ్వాలంటే ఇట్స్ ఛాలెంజింగ్. అవన్నీ మనం ముందరే ప్రాపర్ ఎనెస్థెటిక్ ఇవాల్యుయేషన్ అంటారు, దీనిలో మనం బేబీ హార్ట్ బాగుందా, ఎకోకార్డియోగ్రఫీ చేయించడం, బేబీ లంగ్స్ బాగున్నాయా, ఓకే ఇవన్నీ చూసుకొని దెన్ కిడ్నీ ఫంక్షన్ బాగుందా, బికాస్ ఈ బేబీకి వాపు ఉంది, అది కిడ్నీస్ యూరేటర్స్ మీద ప్రెషర్ పడి కిడ్నీస్ వాపు వచ్చాయన్నమాట. సో వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది బేబీది, ఇవన్నీ చూసుకొని ఎంత మత్తు ఎలా డ్యూరేషన్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ సార్ ముందర మెన్షన్ చేసినట్టు బేబీకి స్పైనా బైఫిడా అకల్టా అని ఉంది, అంటే నార్మల్గా ఉండే స్పైన్ కాకుండా కింద కొంచెం ఇలా గ్యాపింగ్గా ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే వీటిలో న్యూరల్ స్ట్రక్చర్స్ బయట ఉండొచ్చు, బయట ఉండకపోవచ్చు. సో ఈ బేబీకి మేము ఛాన్స్ తీసుకొని అకల్టా అంటే పెద్దగా న్యూరల్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి వాట్ వీ డిడ్ ఈస్ రీజనల్ బ్లాక్ అంటారు, కార్డల్ ఎనెస్థీషియా అంటారు, అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పూర్తి మత్తు ఇచ్చే మత్తు అమౌంట్ తగ్గుతుంది, పెయిన్లెస్ సర్జరీ అవ్వచ్చు అనమాట. సో ఈ కార్డల్ అంటే ఇంకో చిన్న డౌట్, కొంతమందికి ఎనెస్థీషియా తర్వాత పెయినింగ్ కూడా ఉంటుంది కదా, ఈ బేబీకి ఎలా ఉంటుంది? ఇది కార్డల్ బ్లాక్ అంటారు. ఈ కార్డల్ బ్లాక్లో ఏంటంటే మనము లోకల్ ఎనెస్థెటిక్ ఇంకొక వేరే డ్రగ్ కూడా యాడ్ చేయడం వల్ల ప్రొలాంగ్డ్ పెయిన్లెస్ టైం అనేది ఇవ్వగలం. ఇప్పుడు సర్జరీ 5 hours జరిగింది, ఈ 5 hours పెయిన్ ఉండకుండా ఈ కార్డల్ బ్లాక్ మాకు హెల్ప్ చేసింది. దీనివల్ల మిగతా ఎనెస్థెటిక్ రిక్వైర్మెంట్ కూడా చాలా తగ్గుతుంది బేబీకి. సో దానివల్ల బేబీ వెంటనే ఆపరేషన్ అయిపోయిన తర్వాత మత్తు నుంచి ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే బయటికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో దీన్ని జనరల్ ఎనెస్థీషియా ప్లస్ అలాంగ్ విత్ రీజనల్ ఎనెస్థీషియా అంటాం. We do both of them together so that the outcome immediate ga baby in mattu nunchi bayitiki teeskochi tanantadu tanu oopir teeskoni oxygen carbon dioxide levels gases lo blood lo anta normal si ki raavadaniki idu upayogapadutundi. Alage meer annattu operation ayin tarvata pain kuda takku untundi which is easily manageable with painkillers ee caudal ivadam valla. That's how we did it.
సో ఫైనల్గా బేబీ పరిస్థితి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ తను ఫేస్ చేసే ఇష్యూస్ ఎలా ఉంటాయి, బేబీ గ్రోత్లో ఎటువంటి చేంజెస్ ఏమన్నా ఉంటాయా, సేమ్ కామన్ అందరిలాగానే ఉంటుంది? ఫస్ట్గా చెప్పాలంటే పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్ అన్నట్టు, వాళ్ళు సంతోషం చూడలేకపోయినాం అన్నట్టు వాళ్ళే అందరికీ చెప్పుకుంటున్నారు ఇప్పుడు మా బేబీ బాగా అయిపోయింది అని. ఫస్ట్ పాయింట్ అండి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఆ కడుపు వాపు తగ్గిపోయిందో ఆటోమేటిక్గా యూరిన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్కి వచ్చేసింది, ఫ్లూయిడ్ కలెక్షన్ ఉందో అది కానీ కంట్రోల్కి వచ్చేసింది అండ్ బేబీ సొంతంగా హ్యాపీగా బ్రీత్ చేయగలుగుతుంది. ఇప్పుడు బేబీ ఫుల్ ఫీడ్స్ అంటే తను ఏదైతే పాలు తీసుకుంటుందో ఫుల్ ఫీడ్స్ ఈ ఒక్క జస్ట్ ఒక 5-6 డేస్లోనే ఆర్ మేబీ సే 8-10 డేస్లో బేబీ ఒక 380 గ్రామ్స్ బేబీ వెయిట్ పెరిగింది. మన దగ్గరకు వచ్చినప్పుడు బేబీ వాజ్ ఓన్లీ 3.5 కేజీస్, ఇప్పుడు 3.8 కేజీస్, అంటే ఒక 300 గ్రామ్స్ బేబీ పెరిగింది. దట్ అదే మీకు చెప్తుంది దట్ బేబీ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అన్నట్టు. అండ్ పోస్ట్ సర్జరీ ఇప్పుడు ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చూసుకొని మేము టిల్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎనఫ్ వాళ్ళని మేము రెగ్యులర్గా పిలుస్తుంటాం అన్నట్టు, నెలకు ఒకసారో మదర్ ఏం చేస్తుంది, ఎలా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంది, ఎందుకంటే ఒంటెల రంధ్రము ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా పిలవడము, మదర్కి కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పించింటాం, ఆ ఎక్సర్సైజెస్ బిడ్డ పైన నేర్పిస్తుందా లేదా ఆమె సొంతంగా చేయగలుగుతుందా, ఇవి మేము హ్యాపీగా ఉన్నామంటే తను మా హాస్పిటల్కి వచ్చే విజిట్ అనేది స్లోగా తగ్గించుకుంటూ పోతాం అన్నట్టు. ఇనిషియల్గా మంత్లీగా ఉన్నది 3 మంత్స్కి ఒకసారి, ఇయర్లీ ఒకసారి, బర్త్డే టు బర్త్డే అలా పిలుచుకుంటూ ఉంటాం అన్నట్టు. సో ఫైనల్లీ బేబీ కూడా హెల్దీ లైఫ్ అందరిలాగానే కామన్గా అంతేనండి, విత్ నో స్కార్స్. సో విత్ నో స్కార్స్ ఒక 45 డేస్ బేబీకి చాలా ఛాలెంజింగ్ ఆపరేషన్ ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు చేశారని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది, చాలా చోట్ల విన్నాము మనకి 1000 మందికి ఒక డాక్టర్ ఉండొచ్చేమో కానీ ఒక్కరున్నా కూడా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటే ఎటువంటి ఇష్యూనైనా సరే రిజాల్వ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ తేజతో భవ్యశ్రీ, మైక్ టీవీ హైదరాబాద్.